ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ప్రజలకి సూపర్ సిక్స్ అనే నినాదంతోటి ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందనే ఒక పట్టుదలతోటి రాజకీయాల్లో ఒక మంచి పరిపాలన అందించాలన్నప్పుడు బలమైన నిర్ణయాలు తీసుకొని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చరిత్ర సృష్టించబోతోంది ఆ హామీలో భాగంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని రాబోయే రోజుల్లో విధి విధానాలు ఖరారు చేసుకుని 23వ తారీఖున జరగబోయే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది సుమారు 3000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సబ్సిడీ రూపంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఒక సంవత్సరం అందించే విధంగా ఒక చక్కటి కార్యక్రమం దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో సంతోషాన్ని నింపే విధంగా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా పెద్ద మనసుతోటి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని స్వాగతించి భవిష్యత్తులో మేము చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా నిజాయితీగా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా అంతిమంగా ప్రతి కుటుంబాన్ని ఏదో విధంగా ఆదుకోవాలనే తపనతోటి మేము చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్నాం ఇది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే మనకున్న తెల్ల రేషన్ కార్డులు అనేక మంది కుటుంబాలు రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వంలో మంచి జరుగుతుందనే నమ్మకంతో వాళ్ళు ఓట్లేసిన విధానం మనం చూస్తానే ఉన్నాం అది గౌరవించుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం అంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి సుమారు ఈ సంవత్సరమే 1000 కోట్ల రూపాయలతోటి ఈ గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమం చేపట్టబోతున్నాం దీపావళి నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఇచ్చిన మాట మేరకు ప్రతి కుటుంబానికి ఇదే విధంగా ఆదుకుని చాలా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం ఇందులో 3 ఆయిల్ కంపెనీలు కూడా ఇండియన్ ఆయిల్ కంపెనీ హెచ్పి గ్యాస్ భారత్ గ్యాస్ వీళ్ళు ముగ్గురితో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉజ్వల పథకంతో పాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన దీపం పథకాన్ని కలుపుకొని మొట్టమొదటిసారి ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 9,60,000 మందికే కానీ రాష్ట్రంలో ఉన్న తెల్ల కార్డులు సుమారు 1,40,00,000 ఉన్నాయి అందులో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్యాస్ సిలిండర్ అందే విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేమందరం కూడా సిద్ధమయ్యాం విధి విధానాలు ఖరారవగానే ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా ఒక పండుగ వాతావరణంలో దీపాలు నాటినిచ్చి రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నాం ప్రజలందరూ కూడా దీన్ని ఒక చక్కటి అవకాశంగా భావించి ప్రతి కుటుంబాల్లో కూడా ఒక సంతోషం నింపే విధంగా సూపర్ సిక్స్ అనే నినాదంతో ఏ విధంగా ప్రజలు ముందుకు వచ్చామో ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కోసం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా నిలబెట్టుకున్నాం ఒక చిత్తశుద్ధితోటి పరిపాలన దక్షత కలిగిన నాయకుడు ఉంటే ఏ విధంగా రాష్ట్రానికి మనం మేలు చేయగలుగుతాం
అభివృద్ధి చేసుకుంటూ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి అందే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో ఇది ఒక నిదర్శనం. పవర్ సరఫరాల శాఖ నుంచి గతంలో కూడా మీరు చూశారు, కనీసం ధాన్యం అమ్ముకున్న రైతులకి డబ్బులు ఇవ్వలేకపోయారు. వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1674 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాం. మిల్లర్లకి కూడా 1000 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళారు. వీళ్ళు సరుకులు సరఫరా చేసిన అనేక మంది కంపెనీలకు కూడా వీళ్ళు బకాయిలు వదిలేసి వెళ్ళారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని మన నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మనందరం కూడా హర్షించాలి. ఓ పండుగ వాతావరణంలో దీపాలు నాటినించి రాష్ట్రంలో ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత గ్యాస్ పథకం ప్రతి ఇంట్లో ఒక పండుగ వాతావరణం వచ్చే విధంగా, ప్రతి మహిళ ఆశీర్వదించే విధంగా, ప్రతి కుటుంబానికి సంతోషం నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం.